శ్రీకాకుళం విశాఖ జిల్లాలకు చెందిన 104 మంది యాత్రికులు బద్రీనాథ్లో చిక్కుకుపోయారు. తమంతా బద్రీనాథ్ కొండపై బస్టాండ్ సమీపంలో చిక్కుకున్నామని, ఆపదలో ఉన్న తమను రక్షించాలని వేడుకుంటున్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న చార్ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. బాధిత యాత్రికులంతా 55 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. వీరిలో 38 మంది సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. మిగిలిన 66 మంది బద్రీనాథ్లో చిక్కుకుపోయారు. మరోవైపు ఉత్తరాఖండ్కు వెళ్లిన మరో 39 మందితో కూడిన జెడ్పీటీసీలు అధికారుల బృందం కూడా ఉత్తరాఖండ్లో చిక్కుకుపోయింది. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో వీరంతా ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం వెళ్లారు. మంచు వర్షం కారణంగా వీరంతా సీతాపూర్లో చిక్కుకుపోయారు. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపి, ప్రస్తుతం కేదార్నాథ్ అలాగే బద్రీనాథ్ లో చిక్కుకున్న యాత్రికుల పరిస్థితి కొద్దిగా క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాతావరణం ఈరోజు అనుకూలించినట్లుగా, అలాగే ముఖ్యంగా వాహన రాకపోకలకు కూడా ఎటువంటి అంతరాయం లేదని చెప్పి ప్రస్తుతం అక్కడున్న జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నారు. మొత్తంగా దాదాపు 4272 మంది యాత్రికుల్ని ముఖ్యంగా గౌరీకొండకి తరలించారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేనందున, అలాగే మధ్యలో ముఖ్యంగా యాత్ర మధ్యలో 272 మందిని ముఖ్యంగా యాత్రకి కొనసాగించకుండా ఎక్కడ వారిని అక్కడే నిలిపివేశారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అనేక జిల్లాలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ నుంచి నిజామాబాద్ జిల్లా, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా, అలాగే విశాఖపట్నం విధంగా తదితర ప్రాంతాల నుంచి ఈ చార్ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు ముఖ్యంగా అక్కడ చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అందరూ కూడా సురక్షితంగా వారి వారి ప్రాంతాలకి తిరిగి వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో ముఖ్యంగా అందరూ కూడా తిరిగి వారి యాత్రని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. యమునోత్రి గంగోత్రికి ప్రస్తుతం వెదర్ క్లియర్ అయింది. అలాగే కేదార్నాథ్ బద్రీనాథ్ లో మాత్రం ఇంకా ముఖ్యంగా మరో 24 గంటల నుంచి 48 గంటల వరకు ముఖ్యంగా మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం ముఖ్యంగా సురక్షిత ప్రాంతాల్లోనే ప్రస్తుతం ప్రయాణికులంతా ఉండడం జరిగింది. అలాగే కొంతమంది తమ యాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణమే కూడా బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 28-29 తేదీలో ఈ చార్ధామ్ యాత్ర ముఖ్యంగా కేదార్నాథ్ అలాగే బద్రీనాథ్ కి సంబంధించిన యాత్ర ప్రారంభం కావడం జరిగింది. అంతకుముందు ఏప్రిల్ 18-19 తేదీలో యమునోత్రి గంగోత్రి యాత్రలు ప్రారంభమయ్యాయి. దాదాపు 30 లక్షల మంది ఈ సంవత్సరం ఈ చార్ధామ్ యాత్ర చేస్తారని చెప్పి భారత ప్రభుత్వం అంచనా వేసి అందుకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ముందస్తుగా SDRF బృందాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వెదర్ అనుకూలించకపోవడం, ప్రధానంగా ఆదివారం రాత్రి నుంచి విపరీతంగా మంచు కురుస్తుండడంతో 2-3 ఇంచుల మేర మంచు అనేది పేరుకుపోయింది. వాహన రాకపోకలకి తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లిన యాత్రికులు ముఖ్యంగా వారి యాత్రను నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించడంతో ముఖ్యంగా స్వల్పకాలికంగా ఈ యాత్రను విరమించడం జరిగింది. సో తిరిగి ముఖ్యంగా వెదర్ పూర్తి స్థాయిలో నార్మల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత తిరిగి యాత్ర అనేది తిరిగి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ప్రధానంగా ముఖ్యంగా డెహ్రాడూన్, ఉత్తరకాశీ, అలాగే తెహ్రీ, రుద్రప్రయాగ, అలాగే చమోలి, హరిద్వార్, అలాగే అలిమురా, ఈ బాగేశ్వర్, ఈ ప్రాంతాల్లో స్కూళ్ళకి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. 11వ తేదీ వరకు కూడా స్కూల్స్ మూసివేయడం జరుగుతుంది. అలాగే టిఎస్ రావత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకి అక్కడ ఉన్న పరిస్థితిని, వాతావరణ పరిస్థితుల్ని, అలాగే అక్కడ ఉన్న వెదర్ అప్డేట్ ని ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అవసరమైతే NDRF బృందాలను కూడా కేంద్ర హోంశాఖ ఉత్తరాఖండ్ కు పంపించి, ముఖ్యంగా గతంలో 2013లో వచ్చిన ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోణంలో వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా విపత్కరంగా మారితే గనక ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకి, ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా వివరాలను అందజేయడం జరుగుతుంది. సో కేంద్ర హోంశాఖ కూడా అవసరమైతే NDRF బృందాలను కూడా పంపించేందుకు సిద్ధంగా ఉంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యంగా ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర మరో 24 గంటల తర్వాత ఈ యాత్రను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. మిగతా చోత్ర ముఖ్యంగా యమునోత్రి గంగోత్రి యాత్రలకైతే ఎటువంటి ఆటంకం లేకుండా, ప్రధానంగా రోడ్లపైన కొండ చర్యలు విరిగిపడడం, అలాగే చెట్లు కూలిపోవడం, వర్షం పడడం, అలాగే ఎదురుగాలు, ఈ నేపథ్యంలో యాత్రికులు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం వెదర్ అయితే అనుకూలంగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు పడట్లేదని చెప్పి అక్కడికి వెళ్ళిన యాత్రికులే ముఖ్యంగా టెంటివితో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్న వారిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు, అలాగే అక్కడికి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఢిల్లీ వేదికగా ఏపీ భవన్ అధికారులు ముఖ్యంగా అర్జున్ శ్రీకాంత్, అలాగే సత్యనారాయణ పలువురు అధికారులు ప్రధానంగా అక్కడ చిక్కున్న వారు శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, ఇటు నిజామాబాద్ కానీ
ఎవరైతే తెలుగు వారు ఉన్నారో వారిని వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తో కూడా మాట్లాడుతూ, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడుతూ వారికి ఏమైనా సహాయ సహకారాలు కావాలితే అందజేయాలని చెప్పి కూడా ఇటు ఏపీ భవన్ అధికారులు అక్కడ ఉన్న అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గోపి, అలాగే అంటే ఇప్పుడు ఎవరైతే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు లేదా స్వగ్రామాలకు పంపించే అవకాశం ఉందా, లేకపోతే ఆ క్లైమాటిక్ కండిషన్స్ అన్ని కూడా క్లియర్ అయిన తర్వాత లేదా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే ప్రధానంగా ఈ రోజు ముఖ్యంగా ఎండ వచ్చిందని చెప్పి, అలాగే బస్సులు రాకపోకలకు కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా అనుమతిస్తున్నట్లు అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లో తిరిగి ప్రయాణమయ్యే అవకాశాలను ఎవరైతే వారి వారి స్వంత వాహనాల్లో టూరిజం డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే యాత్రికులు వెళ్లారో వారి ద్వారానే తిరిగి వారంతా కూడా వచ్చే అవకాశాలని ప్రధాన ప్రస్తుతం వెదర్ అనుకూలించిన తర్వాత ముఖ్యంగా మంచు 2 నుంచి 3 ఇంచుల మేర పేరుకుపోవడంతో వాహన రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి ఉంది. వెహికల్ మూవ్మెంట్ అనేది లేకుండా పోయింది. కొండ ప్రాంతాలు కావడం, అలాగే మంచు కురుస్తుండడంతో వాహన రాకపోకలకి ఇబ్బందులు కలుగుతాయి. ప్రమాదాలు జరగవచ్చున్న కోణంలో ముఖ్యంగా నిన్న ఈ వాహన రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపివేసి ముఖ్యంగా యాత్రికులకు ఏర్పాటు చేసే షెల్టర్స్ లో వీరందరినీ కూడా ఉంచడం జరిగింది. బస్ షెల్టర్స్ వద్ద, అలాగే యాత్రికుల కోసం ఏర్పాటు చేసే షెల్టర్స్ వద్ద. సో ఇప్పుడు వెదర్ ముఖ్యంగా ఇక్కడ వెదర్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ ఎస్పీస్ కానీ ముఖ్యంగా పోలీసు భద్రతా బందోబస్తు సంబంధించిన అధికారులు కానీ ముఖ్యంగా ప్రస్తుతం వెదర్ అనుకూలిస్తుంది. వెహికల్ మూవ్మెంట్ కి వారు అనుమతి ఇచ్చిన తర్వాత ఎవరి ప్రాంతాలకు వారు తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా 104 మంది ఎవరైతే ఇటు శ్రీకాకుళం కానీ విశాఖపట్నం, అలాగే మరో 40 మంది నిజామాబాద్ నుంచి కూడా అక్కడ చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. సో వీరంతా కూడా ఎవరైతే వారి వాహనాల్లో వెళ్లారో వివిధ టూరిజం శాఖకు సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి, సో వారి ద్వారానే తిరిగి వారు వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఏమైనా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగా ఇటు ప్రభుత్వ అధికారులు కూడా రంగంలోకి దిగి అక్కడ ఉన్న టూరిజం డిపార్ట్మెంట్ కానీ అలాగే అక్కడ SDRF అలాగే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వారికి ఏమైనా ఇబ్బందులు కలిగితే వారిని తిరిగి స్వరాష్ట్రానికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వారిని విన్నవించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.